హలో అండి వెల్కమ్ టు హోమ్ షెఫ్ ఈరోజు వీడియోలో పెసరట్టు దాని కాంబినేషన్ అల్లం కారం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పెసరెట్ చేసుకోవడం కోసం ఒక కప్పు పెసల్ని ఎనిమిది గంటల పాటు వాటర్లో నానబెట్టుకొని తీసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలి పెసలు నానిపోయాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ సాల్ట్ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి పిండి ఇలా సాఫ్ట్గా దోశ పోసుకోవడానికి జారుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకొని తర్వాత దోశ వేసుకుంటే దోశ చాలా బాగుస్తుంది ఈలోగా అల్లం కారం ఎలా చేసుకోవాలో చూద్దాం అల్లం కారం చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి కొంచెం అల్లం రెండు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి మీకు కావలసిన స్పైస్ని బట్టి ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ దీన్ని వేయించుకోవాలి అంతే అండి అల్లం కారం రెడీ అయిపోయింది ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం పాన్ బాగా వేడెక్కాక పెసరట్టు వేసుకోవాలి దీనిపైన కొంచెం జీలకర్ర ఆనియన్స్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇక పెసరట్టు తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్